టిఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుంది, మేము ఓడిపోతున్నామని చెప్పి ఒప్పుకుంటుంది. ఎందుకంటే పీస్ఫుల్ గా మీటింగ్ అయ్యేటప్పుడు ఈటెల రాజేందర్ గారి పైన అటాక్ చేయడం అంటే వారి పైన అటాక్ ఏదైతే చేస్తున్నారో కావాలని ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ గారి డైరెక్షన్ తో ఈ పల్లె రాజేశ్వర రెడ్డి చేయించినాడు. కానీ ప్రజలు చూస్తున్నారు, అరే ఎందుకు ఇట్లా పోలీస్ టిఆర్ఎస్ నా కార్యకర్తలు కావాలని పోలీసుని వాడుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ప్రజలైతే ఇది చూసి రాజగోపాల్ రెడ్డి గారు గెలిపిస్తారు. ఈ ఎలక్షన్ లో 30,000 మెజారిటీ కన్నా ఎక్కువ తో రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారు. ఈ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు తెలంగాణలో చిట్కల నేతతో నడిపిస్తానని, కానీ ప్రజలు కేసీఆర్ కి ఆయన గద్దె దించడానికి ఫస్ట్ స్టెప్ మునుగోడు ఓటమి టిఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఈ ఉద్రిత పరిస్థితులు నెలకొంటున్నాయి అనుకుంటున్నారు? అంటే బీజేపీ అటు టిఆర్ఎస్ మధ్య అంటే ఏది చేసినా గానీ ముఖ్యమంత్రి ఫెయిల్ అవుతున్నాడు. ఫస్ట్ బీఆర్ఎస్ అన్నాడు, ఫెయిల్ అయినాడు. మళ్ళా ఈ 4 ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ నాటకం ఏదైతే వేసినాడో అది ఫెయిల్ అయినాడు. ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ తోని దాడులు చేసి ప్రజలకు భయాండలతో ఓటింగ్ కి రానియకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ. కానీ అల్టిమేట్లీ ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో తెలంగాణలో ప్రజలు బయటకు వచ్చి కమలం పువ్వు గుర్తుకి ఓటేసి గెలిపిస్తారు.